ఈ రోజున పూజలో కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల వినాయకుడికి కోపం వస్తుంది. అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి గణేష పూజలో ఈ వస్తువులను సమర్పించొద్దు. హిందూ మతం ప్రకారం వారంలో 7 రోజులు వివిధ దేవుళ్ళకు అంకితం చేస్తారు. బుధవారం వినాయకుని రోజు. వినాయకుడిని విఘ్నకర్త అనే పేర్లతో కూడా పిలుస్తారు. హిందూ మతంలో ఏ శుభకార్యమైనా గణేష పూజతోనే ప్రారంభమవుతుంది. బుధవారాలలో గణపతిని మనస్ఫూర్తిగా పూజించడం వల్ల వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడంతో పాటుగా భక్తులకు సకల బాధలు తొలగిపోతాయి. కానీ దీనికి విరుద్ధంగా ఈ రోజున పూజలో కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల వినాయకుడికి కోపం వస్తుంది. అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి గణేష పూజలో ఈ వస్తువులను అస్సలు సమర్పించకూడదు. చంద్రునికి సంబంధించిన వస్తువులను అందించవద్దు. ఒకసారి చంద్రుడు గణేశుడిని ఎగతాళి చేయగా వినాయకుడు కోపించి చంద్రుణ్ణి తన అందాన్ని కోల్పోవాలని శపించాడు. అందుకే గణేష పూజలో తెల్లటి చందనం, తెల్లటి వస్త్రం, తెల్లటి పవిత్రదారం మొదలైన వాటిని సమర్పించరు. మీరు అతనికి ఎరుపు లేదా పసుపు చందనాన్ని సమర్పించవచ్చు. తులసి. తులసి విష్ణువుకు ప్రీతికరమైనదిగా భావిస్తారు. గణేష పూజలో తులసి ఆకులను ఉపయోగించొద్దు. పురాణాల ప్రకారం తులసి వివాహ ప్రతిపాదనను వినాయకుడు తిరస్కరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన తులసి గణేశుడికి ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు చేస్తానని శపించింది. ఆ తరువాత గణేశుడు తులసిని నువ్వు అసురుడిని పెళ్లి చేసుకుంటావని శపించాడు. దీని తరువాత గణపతి పూజలో తులసిని సమర్పించడం నిషిద్ధంగా పరిగణించారు. కేతకి పూలు. గణేశుడికి తెల్లటి పూలు, కేతకి పూలు సమర్పించొద్దు. పురాణాల ప్రకారం శివుడికి కేతకి పుష్పాలంటే ఇష్టం ఉండదు. అందుకే కేతకి పుష్పాలను గణేశుడికి సమర్పించకూడదు. అలాగే ఎండిన పువ్వులను సమర్పించడం కూడా అశుభం. ఎండిన పువ్వులు. గణేష పూజలో పొడి, పాత పువ్వులను సమర్పించొద్దు. ఎండిన పువ్వులను ఉపయోగించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో పేదరికం పెరుగుతుంది. కాబట్టి పూజా సమయంలో వినాయకుడికి తాజా పుష్పాలను సమర్పించండి. గణేశుడికి ఏం సమర్పించాలి? గణపతికి దుర్వేని సమర్పించాలి. అలాగే పచ్చి పసుపు, లడ్డూలు, మోదకాలు, పసుపు పూలు మరియు వస్త్రాలను సమర్పించండి.